శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం. జెండా వందనానికి ఇచ్చేసిన మన హెడ్ మాస్టర్ గారికి, అలానే మన తోటి ఉపాధ్యాయులకి, టీచర్స్ కి అందరికీ, అలానే ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకు, మన గ్రామ సర్పంచ్ గారైన మంగమ్మ గారికి, పిల్లలకి అందరికీ నా కృతజ్ఞతలు. స్వతంత్ర దినోత్సవం అనేది ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. కులమతాలకు అతీతంగా అందరికి సంబంధించిన పండుగ. ఇది ఒక కులానికో ఒక మతానికో సంబంధించింది కాదు. మనం బందీకానాల నుంచి విడుదలైన రోజు కాబట్టి అన్ని పండుగల కంటే ముఖ్యమైన పండుగ స్వతంత్ర దినోత్సవం. ఎన్నో వందల సంవత్సరాలు మనం బానిసలుగా ఉన్నాం. ఆ బానిస బతుకు నుంచి విముక్తి చెంది ఈరోజు ఫ్రీడంగా బతుకుతున్నాం అంటే అది ఎంతో మంది మహానాయకులు, మహానుభావులు త్యాగం చేసి తమ ప్రాణాలను ఇచ్చి ఈరోజు మనకు స్వతంత్ర దినోత్సవం తెచ్చారు. కానీ ఈరోజు మనం ఏం నేర్చుకున్నామో తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళు నీతి నిజాయితీగా బతకడం అనేది నేర్చుకోవాలి. ఎంత చదివినా, ఏ చదివినా మన ఊరికి, మన గడ్డకి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు నీతి నిజాయితీగా ఉండి, మీరు బాగా చదువుకొని మంచి మంచి హోదాల్లో ఉండి, కలెక్టర్లు, ఎస్పీలు, డిఎస్పీలు, అలానే వైద్యులు, మామూలుగా డాక్టర్లు అందరూ కావాలని, మంచి మంచి హోదాల్లో ఉండాలని, బాగా సంపాదించుకొని మన గ్రామానికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి నా కృతజ్ఞతలు. ఇప్పుడు కూడా ఈ స్కూల్లో ఏమన్నా జరిగినా కానీ, ఏమైనా కార్యక్రమాలు జరిగినా కానీ అన్ని మేము హాజరవుతూ ఆయన ఆశీస్సులతో మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం 10th class ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళకి, 2nd class వచ్చిన వాళ్ళకి ఇద్దరికి ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్ ఫీజు 10,000, ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళకి, 2nd class వచ్చిన వాళ్ళకి 5,000 మేమే స్వతంత్రంగా వచ్చి అక్కడ కాలేజీలో వచ్చి కొన్నాము. అది కూడా మా అమ్మమ్మ గారు పోయిన సంవత్సరం సెప్టెంబర్ 28 చనిపోయారు. ఆ పేరు మీద చేద్దాం అనుకుంటున్నాము. ప్లస్ స్కూలు కానీ ఇంకా ఏమైనా అవసరమైంది ప్రాంతం చెప్పారు, 10,000 ఎక్కడ ఉద్దేశం కొన్ని ఇస్తామని చెప్పాము. వాలీబాల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, బ్యాట్ కానీ, అది నెట్ లేదంట, అవన్నీ ఏదన్నా కానీ మొత్తం ఒక పేరు కావాలి. అందుకని మేము సభా ముఖ్యంగా చెప్తున్నాం అందరూ. అయ్యారు అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తాం గర్వంగా, మన మా ఊరి వాడు మావాడు అని చెప్పుకుంటాం. అదే మీ క్లాస్మేట్ అనుకోండి, వాడు ఎవడనుకున్నాడు రా మావాడే రా మీ అంతా కలిసి చదువుకున్నాం అని గర్వంగా చెప్పుకుంటాం, చెప్పుకోరా. అలాగా మిగతా వాళ్ళందరూ కూడా గర్వంగా మిమ్మల్ని మీ పేరు చెప్పుకునే విధంగా మీరందరూ అదే కనిపించాలి. పుస్తకాలు ఏమున్నాయో కనిపించాలి. అందుకోసం అని చెప్పి మనం చాలా ప్రయత్నం చేశాం కానీ, ఇంకొక గాజు బీరువాకి ప్రయత్నం చేశాం కానీ గ్లాస్ డోర్స్ ఉన్న బీరువాకి అది సాధ్యం కాలేదు. ఈరోజు మీ యొక్క మీ అందరి అదృష్టం వలన అది ఈరోజు ఫుల్ఫిల్ అయింది. వారు మన శ్రీనివాసరావు గారు
ఇలా అడగగానే వారి యొక్క మంచి మనసుకి మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఒక 11-12 వేల రూపాయలు నాకు అవుతుంది బీరువా అది పోలీస్తా అని చెప్పారు. వారికి వారికి ఈ రకంగా మన స్కూల్ సహాయం చేసిన వాళ్ళకి వారికి మనస్ఫూర్వకంగా కృతజ్ఞత. అలానే మన ఇప్పుడు ఏమైందంటే మనకు హై స్కూల్లో ఇద్దరు మనకు హై స్కూల్ 6 నుంచి 10 దాకా ఉండేది, మొత్తం ఎంత కలిపి ఒక 100 పిల్లలు ఉంటారు. ఇప్పుడు మనకి మూడు ప్రభుత్వ విధానం వలన 3-4-5 క్లాసులు వాళ్ళు కూడా కలవడంతో మనకు స్ట్రెంగ్త్ కోసం డబుల్ అయిపోయింది. వీళ్ళందరికీ క్రీడా పరికరాలు అన్నీ కావాలంటే కొంచెం కష్టం అవుతుంది వాటి యొక్క అవైలబిలిటీ. దాని సందర్భంగా కూడా వారు దయతో కొంత అమౌంట్ని 10,000 రూపాయల దాకా మన స్కూల్కి డొనేట్ చేస్తా ఉంటున్నారు. దానికి కూడా వారికి కృతజ్ఞతలు. మీరందరూ చెప్పండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఈరోజు నాకు అవకాశాన్ని కల్పించిన మన హెడ్ మాస్టర్ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, డిప్యూటీ సర్పంచ్ గారికి ధన్యవాదాలు. ఈరోజు మనం 75వ వార్షికోత్సవం మనకు మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఒక పండుగ అలాగా. ఈ పండుగని మనం చక్కగా మనం 75వ సంవత్సరం మన ప్రతి ఇంటి మీద మన తిరంగా జెండా ఎగరేయాలా ఎగరేయాలా అనుకుని మన ప్రధానమంత్రి గారు మనకు చెప్పారు. అదేవిధంగా మనం ప్రతి ఇంటి మీద ఈరోజు మన తిరంగా జెండాని ఎగరేసుకుందాం. ఈ పండుగను చాలా గొప్పగా జరుపుకుందాం. మీరు కూడా ఈరోజు నుంచి ఒక సంకల్పం తీసుకోండి, నేను మంచి డాక్టర్ని కావాలా, మంచి ఇంజనీర్ని కావాలా, నేను మంచిగా చదువుకొని మంచిగా ఉండాలా అనే సదుద్దేశంతో సద్భావన మీరు తీసుకొని చక్కగా చదువుకోవాలని ఈ 75వ సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా మీ అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ధన్యవాదాలు.
నీతి పద్యాలు ఎవరు ఉన్నాయి? దాని చదువు యొక్క ప్రాముఖ్యత చాలా సందర్భాలు చెప్పారు. చెప్పారా? ఏంటది ఒక పని చెప్పండి, ఒక పని చెప్పండి. సరిగ్గా శ్లోకం విద్యా దాది వినయ విద్యా దాది అంటే విద్యలో ఏమవసరం ఏం రావాలి? వినియాధ్యాన్ని పాత వినియాధ్యాన్ని పాత అంటే దానివల్ల మనకి ఏం వస్తుంది? వినయం అన్న పాత అంటే అర్హత వస్తుంది. Yeah.